ప్రభునందు ప్రియమైన సర్వోన్నతిని ప్రేమ అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలాగున్నారు? బాగున్నారు కాదు? దేవుడు ఆయన ఉచితమైన కృపలో మనందరికీ మరొక సంవత్సరం అనే దయాకీరటాన్ని ఇచ్చి ఆయన మరొక వస్త్రంలోనికి మనందరినీ ప్రవేశించిన విధానాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును, మహాగణుడును, అద్భుతాలు చేయవాడును, ఆశ్చర్యకార్యాలు చేయవాడును, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ అయ్యా మా వ్యక్తిగత కుటుంబ జీవితాలలో కృప వెంబడి కృప చూపిస్తున్నటువంటి మా ప్రియ పర్లోకపు తండ్రి, నేను ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ధ్యానింపబడే వాక్య భాగాలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, మమ్మల్ని బట్టి సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరంగా, కేవలము మీ నామకు మాత్రమే మహిమార్థకం ఉండాలని సహాయం దయచేయమని తొల్లరనేసి కృష్ణనామంలో అతివెంతో బతిమాలి పడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది, దేవుడు మనందరి జీవితాలలో మరొక సంవత్సరం అనే దయాకీరటని ఇచ్చారు. వందనాలు. ప్రియులారా, మరి ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితాలను బట్టి, వారి కుటుంబ జీవితాలను బట్టి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఏంటి ఆ ఆశ అంటే గనక ఈ సంవత్సరం అంతా కూడా నేను, నా కుటుంబము మరి ఆశీర్వదించబడాలి అని ఆశ ఉంటుంది. ఆయన యొక్క దృష్టిలో మేము ఉండాలి. ఆయన యొక్క చల్లని చూపు నా మీద, నా కుటుంబం మీద ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆశపడతారు. నిజమే. అయితే ఎప్పుడు మరి మన వ్యక్తిగత జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో ఆయన యొక్క చల్లని చూపును మనము పొందగలము? పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వచన భాగాన్ని మనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని కన్నులట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా దాని మీద ఉండును. దేని మీద ఉండును? దేవుడు ఏ దేశాన్నైతే లక్ష్య పెడుతున్నాడో ఆ దేశం మీద ఉండును అని అక్కడ రాయబడింది. ప్రియులారా, మరి ఇక్కడ ఏ దేశం గురించి రాయబడుతుంది అంటే, దేవుడు తన ఎన్నుకున్నటువంటి ప్రజలను మరి తీసుకొచ్చేటటువంటి ఆ ప్రజలకు స్వాస్థ్యంగా ఇవ్వబోయేటటువంటి పాములు పాలు తినులు ప్రవహించేటటువంటి కనాను దేశం కొరకే వ్రాయబడుతుంది. అందుచేత ఇక్కడ ఆ యొక్క దేవుని యొక్క చల్లని చూపులు దాని మీద, ఆ దేశం మీద ఉండబోతున్నాయి. అలాగని మనమందరము కూడా
మన వ్యక్తిగత కుటుంబ జీవితాల మీద మన యొక్క కుటుంబం మీద ఆయన యొక్క చల్లని చూపులు ఉండాలని మనందరం కూడా ఆశపడుతున్నాం. అయితే ఎప్పుడు ఆయన యొక్క చల్లని చూపును మనం పొందుకోగలం, ఎప్పుడు మనము ఆయన దృష్టిలో మనం ఉండగలం మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఈ వాక్య భాగము ద్వితీయోపదేశ కాండం నుండి మనం చదవగా విని ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము, ద్వితీయ ఉపదేశము అంటే రెండవసారి చేయబడుతున్నటువంటి ఉపదేశము. మొదటి ఉపదేశము నిర్గమకాండంలో జరిగింది. ఈ నిర్గమకాండంలో దేవుడు మరి మోషే ద్వారా ప్రజలకు ఆజ్ఞలని ఇవ్వటం జరిగింది. అయితే మరి వారి యొక్క ప్రయాణంలో ఇంచుమించు కానానుకు దగ్గరగా వచ్చి మరి వేగు చూడటానికి పంపినప్పుడు మరి ఆ వేగు చూచిన వారిలో ఆ 12 మందిలో 10 మంది అవిశ్వాస మాటల ద్వారా ఆ ప్రజానీకానికి మరి వారు అవిశ్వాస మాటలు తెలియజేసినప్పుడు మనం ఆ దేశాన్ని జయించలేము, వారందరూ కూడా బహు బలాఢ్యులు అని చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ మరి బలహీనులుగా అయినప్పుడు వారి యొక్క అవిధేయతను బట్టి కావచ్చు, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి కావచ్చు, మెట్టుకు వారందరూ యెహోషువా కాలేబులు తప్పించి వారందరూ కూడా 40 సంవత్సరముల అరణ్య ప్రయాణం చేయవలసి వచ్చింది. అనంతరం మరొకసారి ద్వితీయోపదేశ కాండం ద్వారా ఆయన ఆజ్ఞలన్నీ చెబుతున్నారు. ఆజ్ఞలను చెబుతూ ఆ 11వ అధ్యాయంలో మొదటి వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం. 11వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము మొదటి వచనము. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను అని చెప్తున్నారు. ఇటు రీతిగా మీరు ఉండాలి, నా కట్టడలను విధులను ఆజ్ఞలను గైకోవాలని చెబుతూ 11వ అధ్యాయము 12వ వచనం వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నారంటే, నా యొక్క ఆయన యొక్క కనులు అక్కడ ఉండును, దాని మీద ఉండును, ఆ దేశం మీద ఉండును అని చెప్తున్నారు ప్రియులారా. అయితే మనము ఎప్పుడు ఈ యొక్క చల్లని చూపు పొందుకోగలము అంటే, వీరు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరారు. ఈ ఐగుప్తు నుండి బయలుదేరి ఎక్కడికి రాబోతున్నారు? కనాను దేశం రాబోతున్నారు. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, దాస్యపు జీవితానికి, పాపానికి, బంధకాలకి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. ఈ యొక్క ఫరో దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే, అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. అపవాది యొక్క చెరలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు, అనగా ఫరో దాస్యంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు దానిని విడిచిపెట్టి ఎక్కడికి బయలుదేరారంటే, పాలు తేనెలు ప్రవహించి దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వనటువంటి కనాను దేశానికి బయలుదేరారు. అక్కడ దేవుని యొక్క చల్లని చూపులు ఉండబోతున్నాయి. అయితే మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో దేవుని యొక్క చల్లని చూపులు, దేవుని యొక్క మరి యొక్క కన్నులు, దృష్టి మన మీద ఉండాలి అంటే, మనమందరము కూడా దాస్యపు జీవితం నుండి బయటికి రావాలి, ఆ పాపపు జీవితం నుండి బయటికి రావాలి, ఆ బంధకాల నుండి బయటికి రావాలి, ఐగుప్తు అనుభవం నుండి మనము బయటికి రావాలి. ప్రియులారా గమనించండి, ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంది. ఏమిటి ఆశ అంటే గనక, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబంపై నాపై ఆయన యొక్క చల్లని చూపు ఉండాలి, ఆయన దీవెనలు ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. మంచిది. అయితే అటువంటి చల్లని చూపును పొందుకోవటానికి, దేవుని యొక్క దృష్టి మన మీద ఉండటానికి మనం చేయవలసిన పని ఏమిటంటే గనక, ఆ యొక్క కానాను అనుభవంలోనికి మనం రావాలి, ఐగుప్తు అనుభవాన్ని విడిచిపెట్టాలి. అయితే ఐగుప్తు అనుభవాన్ని విడిచిపెట్టడానికి లేదా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనుక్కుంటూ ఆయనలో నడవటానికి అపవాది ఎట్టి రీతిగా మనల్ని ఆటంకపరుస్తాడు అన్న విషయాలను మనం చూచుడు ద్వారా మనం దేవుని యొక్క మరి చల్లని చూపులకు పాత్రలవుదాం. ప్రియులారా గమనించండి, మనము దేవుని యొక్క చల్లని చూపులు మన మీద ఉండటానికి, మనము మరి ఆ యొక్క ఐగుప్తు అనుభవంలో బయటికి రావటానికి, ఆ దాస్యం నుంచి బయటికి రావటానికి మనం చేసేటటువంటి ప్రయత్నంలో అపవాది ఎట్టి రీతిగా మనం ఆటంకపరుస్తాడు అన్నటువంటి విషయాలను మనము ఒక 5 సంఘటనలను 5 ఆటంకాలను మనం చూడబోతున్నాం. మొదటిగా అపవాది మనతో మాట్లాడే మాట ఏమంటే గనక, నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవయవడు సరిపోతున్నామా. ఇప్పుడు ఈ ఫరో అనగా అపవాది ప్రజలతో మాట్లాడే మాట ఏంటంటే, మీరు ఆరాధించడానికి, యేసును ఆరాధించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, అసలు యేసు ఎవరు, యేసు ఏ విధంగా దేవుడు
అనే ఆలోచన తీసుకువస్తాడు మధులిక. అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసును ఎరిగిన వారు కాబట్టి, లేదా యేసు లోకరక్షకుడా అని అంగీకరించేవారు కాబట్టి, లేదా యేసును గురించి విని ఉన్నారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. అయితే మొదటి ఆటంకాన్ని అయితే మీరు దాటు వచ్చారు. ఎందుచేతనంటే అపవాది ఏమన్నాడు వారితోనూ, అపవాది వారితో ఉన్న మాట ఏంటంటే, నేను ఆయన మాట విని లేతే మిమ్మల్ని ఆరాధించడానికి పోనిచ్చటకు యెహోవా ఎవడు అన్నారు. ఈ యొక్క మాటతో అనేక మంది ఆగిపోయేవారుగా ఉన్నారు. క్రీస్తులోనికి రాకుండగా, యేసులోనికి రాకుండగా ఆగిపోయేవారు ఉన్నారు. అయితే మొదటి ఆటంకాన్ని మనం అధిగమించాం కాబట్టి ఈరోజు మరి మీ అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రియులారా. అయితే ఇక్కడ నుంచి మరొక నాలుగు ఆటంకాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆటంకాలను మనం అధిగమించామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. అందులో మొదటి ఆటంకమైంది, రెండవ ఆటంకం మనం చూసినట్లయితే, అపవాది పెట్టే రెండవ ఆటంకం మనం చూసినట్లయితే, అదే నిర్గమకాండము 8వ అధ్యాయంలో మనము 25వ వచనం మనం చూద్దాం. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడం వారితో చెప్పగా సరిపోతుందమ్మా. ఇక్కడ ఫరో అంటున్నాడు. ఫరో అన్నప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకున్న విషయం ఏంటంటే, అపవాదం అంటున్నాడు మనతో ఏమని అంటున్నాడంటే, ఫరో అక్కడ మోషే అహరోనుతో అంటున్నాడు, వాళ్ళ నాయకులతో, తద్వారా ప్రజలతో అంటున్నాడు. ఇప్పుడు అపవాది మనతో ఏమంటాడంటే, మీరు ఈ దేశంలోనే బలి అర్పించండి. ఈ దేశం అంటే ఎక్కడ, ఐగుప్తులోనే బలి అర్పించండి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందనుకున్నాం మనం, ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉన్నది, దాస్యానికి సాదృశ్యంగా ఉన్నది, బంధకాలకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు అపవాది మనతో ఏమంటున్నాడంటే, మీరు ఆరాధిస్తానంటే ఆరాధించండి, నాకు అభ్యంతరం అయితే ఏమీ లేదు. మీరు ఎక్కడ ఆరాధిస్తారు, ఈ దాస్యంలోనే ఉండి ఆరాధించండి. ఎక్కడ ఆరాధిస్తారు, ఈ బంధకాల్లోనే ఉండి ఆరాధించండి. ఎక్కడ ఆరాధిస్తారు, ఈ పాప జీవితంలోనే ఉండి ఆరాధించండి. ప్రిలారా గమనించండి, మనము దేవునికి చేసే ఆరాధన మనము ఎక్కడ ఆరాధిస్తున్నాము, ఐగుప్తు నుండి ఆరాధిస్తున్నామా, కనాను అనుభవంలోకి వచ్చిన వారమే మనము ఆరాధిస్తున్నామా, ఐగుప్తు నుండి పూర్తిగా బయటకు వచ్చి మనం నిజంగా దేవుని ఆరాధించగలుగుతున్నామా, ఇంకా అక్కడే ఉండి, అనగా పాపదాస్యంలోనే ఉండి, అపవాది బంధకాల్లోనే ఉండి, లేదా ఆ యొక్క చెరలోనే ఉండి మనము ఆరాధిస్తున్నామా అని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా మీకు ఒక ఉదాహరణగా ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. ఈ మధ్యకాలంలో ఒక వివాహానికి వెళ్ళటం జరిగింది. ఈ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాత్రికాల సమయంలో వివాహకు సంబంధించిన రిసెప్షన్కి నేను వెళ్ళటం జరిగింది. ప్రియులారా మంచి ఖరీదైనటువంటి ఫంక్షన్ హాల్, మంచి డిన్నర్ ఏర్పాటు చేశారు. లోనకి వెళ్ళే సమయానికి సినిమా పాటలు వస్తున్నాయి, సినిమా పాటలు వస్తున్నాయి. నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడి దగ్గరికి వెళ్ళి, నానా ఏదైనా మంచి చక్కటి క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించేటటువంటి ఆర్కెస్ట్రా మీరు పెట్టుకోకపోయలేకపోయారా అని అడిగాను. అడిగితే తమ్ముడు అన్నాడు, అన్న ఇప్పుడు ప్రార్థన అయ్యే వరకు కూడా వారు క్రైస్తవ భక్తి గీతాలే పాడారన్న, ప్రార్థన అయిపోయింది, సేవకులు దిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సినిమా పాటలు పాడుతున్నారు అని చెప్పాడు. అమ్మ ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో, మా తండ్రితో మాట్లాడతాను నేను, ఒకసారి ఆయన ఇక్కడ ఉన్నారంటే లేరన్నా అన్నారు. అయితే పైకి వెళ్ళి వాళ్ళు బ్లెస్ చేసి, మరి భార్యాభర్తలుగా వాడు ఎలా ఉండాలో చెప్పి ఒక మాట చెప్పాను వారికి, అమ్మ మీ డాడీ చక్కగా మంచిగా మరి ఈ యొక్క వివాహం, పరిశుద్ధ వివాహం జరిపి చక్కటి మంచి విందు ఏర్పాటు చేసి ఇంత ఘనంగా చేశారు. అయితే ఈ యొక్క మరి సినిమా పాటలు అనేది మరి ఇక్కడ ఆలపించబడటము అనేది అది ఆశీర్వాదకరం కాదు కదమ్మా, డాడీతో చెప్పని నేను దిగిపోయాను. అయితే నాకైతే బాధేస్తుంది ఏంటంటే, వారు సినిమా పాటలు పాడుతున్నారు అక్కడ ఆర్కెస్ట్రా వారు, ఆ వచ్చిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, వచ్చి డాన్స్ వేయమని అంటున్నారు, డాన్స్ వేయమని అంటున్నారు. ప్రియులారా గమనించండి, ఒక పాట ఏదో చాలా ఒక ఫాస్ట్గా ఉన్నట్టు పాట పాడుతున్నాడు. చిన్న పిల్లల వద్ద నుండి పెద్దవాళ్ళ వరకు అక్కడ చిన్న చంటి బిడ్డలు ఉన్నారు, యవ్వన బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, సూట్లు వేసుకున్న వారు ఉన్నారు, సఫారీలు వేసుకున్న వారు ఉన్నారు, ఇంకే భేదము లేదు, అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ వారికి ఇష్టం వచ్చినట్లుగా అక్కడ ఆ పాటకు డ్యాన్స్ వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి నిజంగా వాళ్ళని మందలించాడు. ప్రియులారా మిమ్మల్ని క్రైస్తవ భక్తి గీతాలు పాడటానికి పిలిస్తే మీరు సినిమా పాటలు పాడతారా, మీకు క్రీస్తును ఆరాధించే పాటలు రాకపోతే మీరు దిగిపోండి, మీరు సర్దుకుని వెళ్ళిపోండి, కానీ దయచేసి ఇటువంటి పాటలు పాడొద్దని చాలా గట్టి స్వరంతో మందలించాడు. చాలా సంతోషం వేసింది, ఇంకా పరితాపం చెందే హృదయం ఇక్కడ ఉంది, వేదన చెందే హృదయం ఇక్కడ ఉందని నాకు సంతోషం వేసింది. ప్రియులారా అయితే అప్పుడు వాళ్ళంటారు, పెళ్ళి ఇంటి వారు మాకు అవకాశం ఇవ్వని కారణంగా మేము ఏం పాటలు పాడాల్సి వస్తుంది, ఇప్పుడు
దేవుని భక్తి గీతాలు పాడాల్సి వస్తుంది. వాళ్ళే కనుక అవకాశం ఇచ్చుంటే చక్కటి సినిమా పాటలు పాడుండేవాళ్ళం అన్నట్టుగా పెళ్ళింటి వారు మాకు అవకాశం ఇవ్వని కారణంగా మేము ఇప్పుడు ఈ పాటలు పాడుతున్నామని అప్పుడు మొదలెట్టాడు ఏదో పాట దేవారావయ్యా దీవెన్లేవయ్యా అని. నాకు అనిపించింది, ఎందుకురా ఎందుకు నువ్వు దేవుని పిలుస్తున్నావు, ఎందుకు దేవారావయ్యని పిలుస్తున్నావు, నువ్వు పాడే సినిమా పాటలు వింటానుక, నువ్వు వేసే సినిమా డాన్సులు చూడటానుక. ప్రియులారా గమనించండి, ఈ సందర్భం మీకు ఎందుకు తెలియజేశానంటే వీరందరూ కూడా క్రిస్మస్లు జరుపుకుంటారు ప్రియులారా. వారి సంఘాలలో క్రిస్మస్ జరుగుతున్నప్పుడు ఇటువంటి ఆర్కెస్ట్రాని పిలుస్తారు. ఏ నోటితో సినిమా పాటలు పాడాడో అదే నోటితో వీళ్ళు క్రైస్తవ భక్తి గీతాలు ఆలపిస్తారు. ఎవరైతే ఇక్కడ సినిమా పాటలకు డాన్సులు వేశారో వాళ్ళ చర్చిల్లో వీళ్ళు డాన్సులు వేస్తారు. డాన్స్ అదే మారలేదు ప్రియులారా, మనుషులు వారే మారలేదు, కానీ పాట మారింది ఏంటంటే అక్కడ దేవుని పాటలు, బయట సినిమా పాటలు. బాధాకరమైన విషయం ఏంటంటే వ్యక్తులు వారు హృదయాలు మారట్లేదు ప్రియులారా, హృదయాలు మారట్లేదు. ఎక్కడ ఉన్నారు అంటే ఐగుప్తు అనుభవంలోనే ఉన్నారు, ఐగుప్తు అనుభవంలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే బంధకాల్లోనే ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే దాస్యంలోనే ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే ఆ యొక్క పాపపు జీవితంలోనే ఉన్నారు. కానీ ఆరాధన అయితే చేస్తున్నారు, క్రిస్మస్లు అయితే చేస్తున్నారు. కానీ దేవుడు అటువంటి ఆరాధన చూసి ఆయన హృదయంలో ఎంత నొచ్చుకుంటున్నారో, ఆయన హృదయం ఎంత సంతాపపడుతుందో. కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది, ఆయన యొక్క చల్లని చూపులో మనము ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ చల్లని చూపు ఉండటానికి కావలసిన అర్హత ఏమై ఉన్నదంటే ఐగుప్తు జీవితం నుండి ఎక్కడికి వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి. ప్రియులారా గమనించండి, అంచేత ఎవరైతే గనక దేవుని చల్లని చూపులు నా మీద ఉండాలని ఆశపడుతున్నారో, ఎవరైతే గనక దేవుని చల్లని చూపులు నా కుటుంబం మీద ఉండాలని ఆశపడుతున్నారో, అటువంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గనక ఐగుప్తు అనుభవం నుండి బయటకు రావాలి. ఉదాహరణగా మీకు ఈ సంఘటన ఒకటి చెప్పాను, కానీ ఇంకా మనం చూసినట్లయితే అనేక సంఘటనలు అనేక సందర్భాలలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అలవాట్లలోనూ వాళ్ళ ఆలోచనలోనూ వారి తలంపుల్లోనూ వారి క్రియల్లోనూ ఎక్కడున్నారంటే ఐగుప్తు అనుభవంలోనే, అనగా పాపపు జీవితంలోనే ఉండి ఆరాధించేవారుగా లేకపోలేదు. చూపులు చూసినట్లయితే మరి ఆ యొక్క చూపుల్లో, ఆ తలంపుల్లో, మాటల్లో, వినేటటువంటి మాటల్లో, మాట్లాడేటువంటి మాటల్లో, క్రియల్లో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఐగుప్తు అనుభవంలో ఉండి వారు ఆరాధిస్తున్న కారణంగా దేవుని యొక్క చల్లని చూపులకి దూరం అయిపెట్టేటువంటి పరిస్థితి ఉంది, అనగా అపవాది ఏం చేస్తున్నాడు అంటే గనక ఆయన యొక్క దేవుని యొక్క చల్లని చూపుల నుండి దూరం చేయటానికి వాడు ఏం చేస్తున్నాడంటే వాడి దగ్గరే పెట్టుకుని దేవుని ఆరాధించేలా చేస్తున్నాడు. ఈ క్రమంలో మనం దేవుని యొక్క దయగలిగినటువంటి చల్లని చూపులకి పాత్రం కాలేము అని మీకు తెలియజేస్తున్నాను. వాడు పెట్టే మూడో ఆటంకం మీకు తెలియజేస్తున్నాను. మూడో ఆటంకం మనం చూసినట్లయితే మరి నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చదను, కానీ దూరము పోవద్దు. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడంటే, అనగా అపవాది ఏమంటున్నాడంటే, అక్కడ ఇస్రాయల్ ప్రజలతో అంటున్నాడు, లేదా మోషే అహరోను ద్వారా ఇస్రాయల్ ప్రజలతో అంటున్నాడు. ఇప్పుడు ఆ యొక్క అపవాది మనతో ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆరాధించుకుంటానికి వెళ్తే వెళ్ళండి, కానీ ఎక్కడికి వెళ్ళిపోకూడదు, ఎలా వెళ్ళిపోకూడదు, మీరు దూరంగా వెళ్ళిపోకూడదు. వాడు ఏమంటున్నాడంటే నాతో టచ్లో ఉండాలి, మీరు నాకు అందుబాటులో ఉండాలి, అప్పుడప్పుడు నేను చేస్తున్నట్టు నేను ఆ పనులు చేయాలి. అవును ప్రియులారా, చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ఐగుప్తుని దాటి వచ్చేసాను అనుకుంటున్నారు, కానీ ఐగుప్తు నుంచి దాటి వచ్చేసి అనుభవంలో ఉన్నారనుకుంటున్నారు, కానీ ఐగుప్తుని దాటారు కానీ పూర్తిగా ఎక్కడికి వెళ్ళలేదు, కానాను అనుభవంలోకి రాలేదు అని, ఆయన దేవుని దగ్గరికి వచ్చేయలేదు, దేవుని సన్నిధానంలోకి వచ్చేయలేదు, దేవుని దగ్గరకు వచ్చేయలేదు. ప్రియులారా ఎక్కడున్నారు వారు, మధ్యలో ఉండిపోయారు. కానాను దేశానికి పూర్తిగా చేరలేదు. ఐగుప్తుని విడిచిపెట్టారు, కానాను చేరారంటే చేరలేదు. ఎక్కడ ఉండిపోయారు, మధ్యలో ఉండిపోయినటువంటి అనుభవం. అపవాది అంటున్నాడు, మీరు వెళ్తే వెళ్ళండి, దూరంగా వెళ్ళిపోవద్దు, నాకు అందుబాటులో ఉండండి. నేను అప్పుడప్పుడు మీ ద్వారా నాకు చాలా పనుంది, మీరు చేయవలసిన పనులు నాకు ఉన్నాయి. అటువంటి వారు ఎలా ఉన్నారంటే ఈ సమయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు వారు, నిజంగా ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు వారు, కానీ అపవాదికి దగ్గరలో ఉండి ఆరాధిస్తున్నారు. దగ్గరలో విడిచిపెట్టామనుకుంటున్నారు, కానీ అపవాదికి సమీపంలో ఉండి ఆరాధిస్తున్నారు. పిల్లారా వారు అనుకున్నారు మేము దేవునికి దగ్గరగా ఉన్నామనుకున్నారు, కానీ దేవునికి ఇంకా దగ్గర కాలేదు, ఇంకా అపవాది నుంచి బయటకు వచ్చారనుకుంటున్నారు, అలాగే దేవుని దగ్గరికి కూడా పూర్తిగా రాలేదు. వారంటే రక్షింపబడినటువంటి వారు ప్రియులారా, రక్షింపబడ్డామని చెప్పుకొని మరి బాప్తీసాలు తీసుకొని దేవుని పరిచర్లో ఉన్నామని చెప్పుకున్నటువంటి వారి అనుభవాల్లో కూడా ఇటువంటి సంఘటనలు బాధాకరమైన విషయం.
వారు ఆ కార్యక్రమం ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళ టాలెంట్ని చూపిస్తున్నారు. అంతే, వారి టాలెంట్ని చూపిస్తున్నారు. మాకు ఇన్ని పాటలు వచ్చు బహుశా, లేదా మేము ఇంత గొప్పగా పాడగలం బహుశా, ఏంటో అర్థం కాదు. కానీ టాలెంట్, ఒక పల్లవి చరణం ఎక్కడ పాడతారంటే నాకు తెలిసి కాంపిటీషన్లో పాడతారు. మన యొక్క స్వరం ఎలాగుంది ఎలాగుంది, లేదా మనం ఏ స్థాయిలో పాడుతున్నామో తెలుసుకోవటానికే కాంపిటీషన్లో ఒక పల్లవి చరణం పాడతారు. కానీ మనము కాంపిటీషన్కి వెళ్ళట్లేదు, ఆలయాన్ని ఆలయానికి ఆరాధించడానికి వెళుతున్నాం. మనం కాంపిటీషన్కి వెళ్ళట్లేదు, దేవుని ఆరాధించడానికి వెళ్ళేవా మన హృదయాంతరంగరాలు అక్కడ ఏం చేస్తున్నాయంటే కాంపిటీషన్లో పాల్గొన్నట్లుగా పాడటం అనేది విచారకరమైన విషయం. ప్రియులారా, గమనించండి, ఆరాధనలో దేవుడు మన పాడే మన హృదయాన్ని చూస్తాడు. కానీ నువ్వు స్కేల్ తప్పిపోయావా, లేదా ఆ యొక్క ఫ్లాట్ పడిపోయిందా నువ్వు పాడుతుంటే చూడరు. రాత్రులు తెల్లార్లు ప్రాక్టీస్ చేస్తారు, పట్టుమని ఒక గంట ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉండటం అనేది విచారకరమైన విషయం. గమనించండి, ఎక్కడ ఉన్నారు అంటే గనక అందరూ అనుకున్నారు ఏమనుకుంటే నేను ఐగుప్తుని దాటి వచ్చేసాను అనుకున్నారు. కానీ ఫరో ఏమంటున్నాడంటే దూరంగా వెళ్ళవద్దు అంటున్నాడు. అనగా దగ్గరగా, అపవాదికి దగ్గరగా ఉన్నారు, దేవునికి దగ్గరగా రాలేదు. ప్రియులారా, అంచేత దయచేసి గమనించండి, దేవుణ్ణి ఆరాధించడం అంటే మన టాలెంట్ని చూపించుకోవటం కాదు, దేవుని ఆరాధించుకోవటం అంటే మనల్ని మనం గణపరచుకోవటం కాదు, దేవుని ఆరాధించడం అంటే మన గొప్పదనాన్ని ప్రదర్శించడం కాదు. మరి ఎవరు డిజైన్ చేస్తారో కానీ ఈ పనికి మన ప్రోగ్రామ్స్ నాకు అర్థం కాదు. నిజంగా వివేచన ఉండాలమ్మా, వివేచన ఉండాలి. నిజంగా మినిమం కామన్ సెన్స్ అనమాట మనం అసలు చేస్తున్నది ఏంటి అని ఆలోచన లేకుండా చేయటం అనేది. అందుచేత ఉదాహరణగా ఈ సంఘటన చెప్పాను. కానీ దేవునికి దగ్గరగా లేక అపవాదిని విడిచిపెట్టుకు వచ్చామన్నట్టు భావనలో ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారంటే దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు అనేక మంది లేకపోలేదు. ప్రియులారా, గమనించండి. అందుచేత ఈరోజు దేవుని ఆరాధించి మనం ఇట్టి రీతిగా ఆరాధిస్తున్నాము. మందిరాలకు వెళుతున్నాం ఆదివారం మందిరాలకు వెళ్ళొచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎట్టి రీతిగా ఉంటుంది, మన ఆలోచనలు ఎట్టి రీతిగా ఉంటాయి, మనం ఇంటి వద్ద ఎటు రీతిగా కాలక్షేపం చేస్తున్నాము, భార్యాభర్తలుగా ఎటు రీతిగా ఉన్నారు, భార్యాభర్తలుగా వారి యొక్క ఒక కుటుంబంలో సమాధానం ఎటు రీతిగా ఉంటుంది, యవ్వన బిడ్డలుగా మీరు ఉపయోగించే మొబైల్స్ కానీ చూసేటటువంటి యూట్యూబ్లు కానీ ఫేస్బుక్లు కానీ మీరు ఎటు రీతిగా దాన్ని ఉపయోగిస్తున్నారు, లేదా కుటుంబంలో భార్యాభర్తల మధ్యనటువంటి సమాధానం ఎటు రీతిగా ఉంటుంది, మన ఉద్యోగాలలో మన వ్యాపారాలలో లేకపోతే మన యొక్క పనుల్లో మనం ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నాం. ఒక్కసారి మనము ఆలోచన చేస్తూ దేవుని బిడ్డలుగా ఎంతవరకు మనము ఆరాధిస్తున్నాము దేవుణ్ణి, ఎంతవరకు ఎటు రీతిగా మనం ఆరాధిస్తున్నామో ఆలోచన చేయాలి. తర్వాత అపవాది ఏమంటున్నాడంటే మనం చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు మూడు ఆటంకాలు చెప్పాను. మొదటిగా నిర్గమకాండం 5:2 యెహోవా ఎవడన్నారు. నిర్గమకాండం 8:25 నా దగ్గరే ఈ దేశం నుండి ఆరాధించమని చెప్పాడు. నిర్గమకాండము 8:28 దూరంగా వెళ్ళిపోద్ది అంటున్నాడు. తర్వాత 4వదిగా ఏమంటున్నాడంటే నిర్గమకాండము 10:11 పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించడి. అపవాదికి ఇష్టం లేని మరొక పని ఏంటంటే కుటుంబం అంతా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం ఇష్టం లేదు. ప్రియులారా, నేను అనేక ఆలయాలకు అనేక మందిరాలకు వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ అందరూ కూడా సహోదరులే ఉంటారు, సహోదరులు చాలా తక్కువ మంది ఉంటారు. నేటి దినాలలో అపవాది ఏమని మొదలు పెట్టాడంటే కుటుంబంలో స్త్రీలైన మీరు మాత్రం వెళ్ళి ఆరాధించండి, పురుషులు ఎక్కడుంటారు, ఇంటి వద్ద ఉంటారు. మీరు గమనించి ఉంటారు ఏ ఆలయానికి వెళ్ళినా ఎవరు ఉంటారంటే సహోదరులు ఎక్కువ ఉంటారు, స్త్రీలు ఎక్కువ ఉంటారు, సహోదరులు తక్కువ, పురుషులు తక్కువగా ఉంటారమ్మా. అంచేత గమనించండి, ఈ మాట ద్వారా మనం ఎవరిని మనము నగ్గిస్తున్నాము, ఎవరిని గణపరుస్తున్నాము, అపవాదిని గణపరుస్తున్నామా, దేవుణ్ణి గణపరుస్తున్నామా. ఎప్పుడైతే కుటుంబంగా మన మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తామో, మన కుటుంబం ద్వారా దేవుని మహింపరుస్తామో, మన కుటుంబం ద్వారా దేవుని గణపరుస్తామో, అప్పుడు మాత్రమే యెహోవా కన్నుల యొక్క కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంటుంది. ప్రియులారా, నేటి దినాలలో ప్రతి ఒక్కరికి ఈ రోజున ఆశ ఉంది. ఎంతమంది మీకు దేవుని యొక్క కనుదృష్టి మీ కుటుంబాల మీద ఉండాలి అని గనక మీరు అడిగితే, మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కరూ నా మీద నా కుటుంబం మీద దేవుని చల్లని కనుదృష్టి మా మీద ఉండాలని మీ అందరూ ఆశపడేవాళ్ళే. అయితే అపవాది యొక్క కూడా ఒక ఆశ ఉంది. ఏంటంటే గనక మీరెవ్వరూ కుటుంబంగా వెళ్ళి దేవుని ఆరాధించకూడదని అపవాది ఆశపడుతుండగా ఈ రోజున ఎవరి ఆశను మనము నెరవేరుస్తున్నాము, దేవుని యొక్క ఆశను మనం నెరవేరుస్తున్నామా, అపవాది యొక్క ఆశ నెరవేరుస్తున్నామా. ప్రియులారా గమనించండి, ఇప్పటికి గనక వాక్యం వింటూ ఉండగా మీ అందరూ కూడా కుటుంబంగా వెళ్ళి దేవుని ఆరాధించే పరిస్థితులు లేకపోతే అపవాదిని మహింపరుస్తున్నాం. కానీ మనం మహింపరచాల్సింది ఎవరిని, దేవుని మహింపరచాలి.
కానీ ఆశీర్వదించబడటానికి కారణమైనటువంటి అపవాది తంత్రాలను అపవాది ఆటంకాలను మరి బయటికి ఆటంకాల నుండి బయటకు వచ్చే వారంగా ఉన్నామా లేదా మనం ఆలోచించి అపవాదికి ఏ కుటుంబం అంతా వచ్చి ఆరాధించడం ఇష్టం లేదు ప్రియులారా గమనించండి అయితే ఈ రోజున కుటుంబంగా ఇలా ఆరాధించడానికి నువ్వు ఇష్టపడితే మరి ఆయన యొక్క చల్లని చూపుకి మనం పాత్రలు కాబోతున్నాం ఐదవదిగా మనం చూసినట్లయితే అదే నిర్గమకాండము 10వ అధ్యాయము లో మనము 24వ వచనం చదివినట్లయితే ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించండి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవాలను సరిపోతుందమ్మా ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు వెళ్ళి యెహోవాను ఆరాధించండి నాకు అభ్యంతరం లేదు కానీ ఏముండాలి ఇక్కడ నా దగ్గర మీ మందలు మీ పశువులు నా దగ్గర ఉంచేయండి అంటే వాడు ఏమంటున్నాడంటే మందల్ని పశువుని తాకట్టు పెట్టమంటున్నాడు అంటే వీళ్ళు ఆరాధించడానికి వెళ్ళిన వారు ఏం చేయాలా మళ్ళీ ఈ మందుల కోసం పశువుల కోసం ఎక్కడికి వచ్చేయాలా మళ్ళా ఆ యొక్క ఐగుప్తులోకి వచ్చేయాలి మళ్ళీ ఆ దాస్యపు జీవితంలోకి వచ్చారు మళ్ళీ పాప జీవితంలోకి వచ్చారు మళ్ళీ బంధకాల్లోకి వచ్చేయాలి ప్రియులారా అపవాది మన నుండి ఏమని కోరుకుంటున్నాడంటే చివరగా నీవు ఈ దేశంలో ఆరాధించవా వెళ్ళిపోదు కానీ దూరంగా వెళ్ళిపోవు నాకు అందుబాటులో ఉండు నాకు అందుబాటులో కూడా ఉండకుండా వెళ్ళిపోతావా వెళ్ళిపోతే వెళ్ళిపో కనీసం మీరు పురుషులని మీరు మాత్రమే వెళ్ళండి కుటుంబంగా ఆరాధించొద్దు మీ అందరూ కుటుంబం అంతా వెళ్ళిపోతారా చివరిగా పని చేయండి మీ మందల్ని మీ పశువుల్ని ఇక్కడ పెట్టండి మీరు కోరుకున్నది అదే కదా అంటాడు లేకపోతే మీ మందల్ని పశువుని ఇక్కడ పెట్టమంటే ఏదో ఒక అంశాన్ని వాడి దగ్గర తాకట్టు పెట్టమంటున్నాడు ఈరోజు కూడా అనేక మంది జీవితాలలో ఏమంటున్నాడంటే ఒక ఏదో బలహీనత గురి చేస్తున్నాడు వాడు బలహీనత గురి చేసి ఆ బలహీనత ద్వారా వాడి దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేక మంది మనం చూసినట్లయితే ఈ సమయంలో వారి జీవితం అంతా కూడా చక్కటి జీవితం జీవించేవారుగా ఉంటారు కానీ ఏదో ఒక బలహీనత వారిలో చోటు చేసుకుంటుంది ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ఏ మాటలు అంటే కనుక నేను ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండగలుగుతున్నాను కానీ ఆ ఒక్క విషయంలోనే నేను దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను ఈ రోజు నీ వాక్యం వింటుండగా ఏ ఒక్క విషయం నీ జీవితంలో మరి ఆటంకంగా ఉంది దేవుని నామాన్ని మహింపరచడానికి ఏ ఒక్క విషయం నీ జీవితంలో ఆటంకం ఉంది దేవుని నామాన్ని ఘనపరచడానికి ఏ ఒక్క విషయం నీలో ఆటంకంగా ఉంది ఆయన చల్లని చూపులకి దూరం అయిపోవటానికి ఏదో ఒక బలహీనత నేను నిలబడి చేస్తుందా ఏదో బలహీనత నేను కట్టుబడేస్తుందా ఆ బలహీనత ఏమిటి ఈ రోజున నీ అలవాట ఒక నీ ఆలోచనలో పాపమా నీ చూపుల్లో పాపమా నువ్వు మాటల్లో పాపమా లేకపోతే నీ క్రియల్లో పాపమా ఏ పాపము నీ రోజు పట్టి పీడిస్తూ ఒక బలహీనత గురి చేసింది ఒక్కసారి ఆలోచించుకొని ఒకవేళ గనక వాటి నుండి బయటికి రాగలిగితే దేవుని యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆ దేశం మీద ఎలా ఉండబోతున్నాయో ఈ రోజున దేవుని యొక్క కన్నులు దేవుని యొక్క చల్లని చూపు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు మాత్రమే కాదు నీ జీవితకాల పర్యంతము కూడా ఆయన యొక్క చల్లని చూపు నీ మీద నీ కుటుంబం మీద ఉండబోతుంది అయితే ఆయన చల్లని చూపుకి పాత్రుడు కావాలి అంటే ఈ రోజున నువ్వు యొక్క అనుభవం నుంచి బయట ఐగుప్తు అనుభవం నుంచి బయటకు వచ్చేయాలి ఎంతవరకు అంటే దూరంగా వచ్చేయాలి కుటుంబం అంతా వచ్చేయాలి ఏ బలహీనత లేకుండా వచ్చేయాలి అటు రీతిగా నువ్వు పూర్తిగా సంపూర్ణంగా ఐగుప్తు అనుభవం నుంచి బయటకు వచ్చి దేవుని కాపుదలలోనికి వచ్చి ఆయన చల్లని చూపు నీవు నీ కుటుంబం పొందుకోవడానికి పరిశుద్ధ దేవుడు మనందరినీ ప్రేరేపించినగాక ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడును అద్భుతాలు చేయవడును ఆశ్చర్యకార్యాలు చేయవడును అయ్యా మీ యొక్క చల్లని చూపు మా వ్యక్తిగత కుటుంబ జీవితాలలో ఉండటానికి మేము ఐగుప్తు వంటి దాస్యపు జీవితం నుండి బయటికి వచ్చి ప్రభు నైనా మీ యొక్క ప్రేమకు పాత్రలు అవటానికి ఎట్టి రీతిగా ఉండాలో మేము ఆలోచన చేశాం. ఈ వాక్యం వింటుండగా నన్న మరి ఈ టీవీ సెట్స్ మీద కూర్చొని మరి వాక్యం వింటున్నామా ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యక్తిగత వారి కుటుంబ జీవితాలలో మీ యొక్క చల్లని చూపుకు దూరం అయిపోయిన వారుంటే ఈ రోజున ప్రభువా మీ యొక్క నైనా ఆ యొక్క చల్లని చూపులోనికి మీ దృష్టిలోకి రావాలని ఆశపడుతూ ఎవరైతే ఆ బంధకాల నుంచినైనా విడిపించబడటానికి నైనా ప్రభువా ఐగుప్తు అనుభవం నుంచి బయటికి రావటానికి నైనా సంపూర్ణంగా దూరంగా నైనా అందనంత దూరంలో ఆ దాస్యపు జీవితం నుండి ఆ పాపపు జీవితం నుండి అపవాది బంధకాల నుండి అందనంత దూరంలో రావటానికి ఎవరైతేనైనా తీర్మానాలు చేసుకుంటున్నారో ఎవరైతేనైనా ప్రభు మీ వైపు చూస్తున్నారో వాటి బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలహీనత విడిచిపెట్టి ప్రభు కుటుంబంగా వచ్చే ప్రతి ఒక్కరిని బట్టి ప్రభు ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా నైనా ఇవ్వడానికి వాళ్ళందరూ ఆశపడుతున్నారు. మీ చల్లని చూపు వారి కుటుంబం మీద ఉండాలని మీకు కనుదృష్టి వారి మీద ఉండాలని ఆశపడుతుండగా వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను.
వారి యొక్క నేను మీ యొక్క చల్లన చూపు అందరిపైన ప్రభువానైనా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకే కాదు వారి జీవితకాల పర్యంతము మీ చల్లని నీడలో ప్రభువా నైనా ప్రభువా మరి మీ యొక్క ప్రేమను అనుభవిస్తూ మీ కృపను అనుభవిస్తూ అనేకులకు ప్రభువా మాదిరికరమైన జీవితము మీ నామానికి మహిమార్థకరమైన జీవితం జీవించడం సహాయం దయచేయమని తొలరనే శ్రీకృష్ణ నామంలో అత్యంత బతిమాలు పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.